వెల్కమ్ టు పొలిటికల్ టాక్ షో. నమస్తే రావు గారు. నమస్తే అండి. రావు గారు, మనం చాలా ఇంటర్వ్యూల్లో దీనికి సంబంధించి, ఈ ఎన్నికలకు సంబంధించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా వైసీపీ టీడీపీ మధ్య ఈ ఎన్నికల వారు మేము మేనిఫెస్టోలో ఎలా చూసుకోబోతున్నాం, రాబోయే ఐదేళ్ళు ఎలా చేయబోతున్నాం అన్నది పోయి, అటు జగన్ అవినీతి గురించి, లేదా ఆయన అక్రమాస్తుల గురించి, లేదా ఇంకా సొంత వ్యవహారాల గురించి టీడీపీ మాట్లాడుతుంది, అలాగే టీడీపీ గురించి వైసీపీ మాట్లాడుతుంది, ఈ రెండు కలిపి మళ్ళీ జనసేనపై దాడి చేయటం, ఇవన్నీ మనం ఏ విధంగా చూడొచ్చు? ఆరోపణలు ఒకరి మీద ఉన్నవి ఒకరు మాట్లాడితే ఏమి ఇబ్బంది లేదు, కానీ అంతకంటే మించి, అంతకు మించి అన్నట్టుగా కొంచెం రెచ్చగొట్టే విధంగా మాట్లాడటము, కొంచెం ప్రజల్లో అభద్రత సృష్టించే విధంగా మాట్లాడటం, అది ఇక్కడ ఆందోళన కలిగిస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్న పులివెందుల్లో నామినేషన్ వేశారు, భారీగా జనం వచ్చారు, మంచిదే. ఆయనకు స్థానికంగా బలం ఉంది వాళ్ళ అనహయాం నుంచి, అది అంతా మంచిదే. ఆ సమయంలో వివేకానంద రెడ్డి హత్యను ప్రస్తావించారు, అందులో కూడా ఏమి అభ్యంతరం లేదు. కానీ ఇంకొక అడుగు ముందుకేసి మమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేయొచ్చు, అసలు రాష్ట్రంలో అరాచకం రావచ్చు, వాళ్లే దహనకాండ సాగించి ఆ కేసులు మా మీద పెట్టి అరెస్ట్ చేయొచ్చు, ఇవన్నీ ఆయన చెప్పారు. చంద్రబాబు నాయుడు గారేమో ముఖ్యమంత్రి, ఆయన వాళ్ళు జగన్ అరాచక శక్తి, ఆయన వస్తే మొత్తం రాష్ట్రం అంతా అరాచకం వచ్చేస్తుందని ఆయన చెప్తున్నారు. నాకు అనిపించింది ఏంటంటే, అసలు వీళ్ళిద్దరూ ఇవన్నీ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఏమైనా గొడ్డుపోతుందా? అక్కడేం ప్రజలు ఉంటారా? ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసి వాళ్ళు అరాచకం చేస్తారని, వీళ్ళు చేస్తారని వాళ్ళు మాట్లాడుతుంటే మీరేమి చేతులు ముడుచుకొని కూర్చుంటారా? కాబట్టి ఎన్నికల సమయంలో ప్రజలకు భరోసా ఇచ్చే బదులు ఒకరి మీద ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. అది జరిగినంతకాలం జరిగింది. ఎవరిని ఎవరు బోనెక్కించి శిక్షించింది లేదు, అది కూడా మనం గుర్తించాలి. విచారణ కోసం 16 నెలలు ఖైదులో పెట్టడం తప్ప. అందుకని ఈ పరిస్థితుల్లో చాలా ఒక విధంగా ప్రజల మీద ప్రభావం ఏంటి, ఎన్నికల సమయంలో వాతావరణం కలుషితమైపోతుందనే ఆలోచన లేకుండా, మీరు హత్య చేశారంటే మీరు చేశారు, మీరు కుట్ర చేశారంటే, కుట్ర అనేది ఒక మామూలు పదమైపోయింది, ఆ అమ్మ ఆ ఆవు అన్నట్టుగా కుట్ర కాకుండా కుట్రతో మొదలవుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇక రెండవది, మీరు అన్నట్టుగా సరే పవన్ కళ్యాణ్ జనసేన మూడో శక్తిగా ఉన్నారు, ఆయన విశాఖపట్నం భీమవరం నామినేషన్లు తన అభ్యర్థుల తరఫున ప్రచారం ఇవన్నీ మొదలుపెట్టారు, ఆయన సహజంగా అధికార పార్టీని ప్రతిపక్షాన్ని కూడా విమర్శిస్తున్నారు. విమర్శిస్తూ ఉంటే మమ్మల్ని ఎందుకు విమర్శిస్తావు, నువ్వు తెలుగుదేశాన్నే కదా విమర్శించాలి, మమ్మల్ని ఎందుకు అంటున్నావని వైఎస్ఆర్ పార్టీ ఆగ్రహిస్తూ ఉంది. నన్ననే అర్హత నీకెక్కడదని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నారు. అంటే ఇద్దరు కూడా వాళ్ళలో వాళ్ళు అనుకోవడమే కాకుండా మమ్మల్ని అంటావు ఏంటంటే, మమ్మల్ని అంటావు ఏంటంటే మళ్ళీ పోవాలి, ఎందుకు మాట్లాడుతున్నారు అసలు? ఓకే, ఒక అసలు లెక్కే లేదు, మేమిద్దరమే అన్నవాళ్ళు ఇద్దరు కూడా కలిసి జనసేన కూటమి వైపు చూడాల్సిన పరిస్థితి, దాని మీద దాడి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అనేది ఒక ముఖ్యమైన ప్రశ్నగా ఉంది. రెండవది, అరాచకాలు వస్తే మేము ఊరుకుంటామా అనే ఒక మాట పవన్ కళ్యాణ్ నుంచో లేకపోతే జనసేన వామపక్షాల నుంచో రావడం వల్ల, ఆ తృతీయ శక్తి అనేది రంగం మీద ఉండడం వల్ల వీళ్ళిద్దరే ఉన్నప్పుడు దొందు దొందేలాగా ఏం చెప్పినా చెల్లింది. ఇప్పుడు ఒక థర్డ్ ఫోర్స్, ఒక కొత్త శక్తి వచ్చేసరికి అది ఒక విధంగా మధ్య మధ్యలో ఒక మనం మన ఇంద్రాలు వేసుకున్నా అసలు పెద్దరాయి ఒకటి ఇక్కడ వేయాలి అనే ఒక ధోరణి కనిపిస్తుంది. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఆయన ప్రసంగాల్లో ఒక మార్పు వచ్చింది, ఆయన మాట్లాడే విధానంలో ఒక మార్పు వచ్చింది, ముఖ్యంగా నామినేషన్ వేసిన తర్వాత ఈ ఎన్నికల కంప్లీట్గా ఎన్నికల రణరంగంలో తన వ్యూ కనిపిస్తోంది, ఇదంతా ఏ విధంగా ప్రజల్లోకి రీచ్ అవుతుందంటారు? అదే, ప్రజల్లోకి ఎలా రీచ్ అవుతుంది అనే దానికంటే ముందు ఈ పెద్ద రాజకీయ పార్టీలకు అది సూటిగా వెళ్ళి తగులుతోంది. అవును, ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఎన్నికల ప్రణాళిక విడుదల చేసింది, తెలుగుదేశం కూడా చేస్తుండొచ్చు, చేస్తామన్నారు. ఈరోజు వీళ్ళిద్దరూ కూడా సంక్షేమ పథకాలు మావి మీరు కాపీ కొట్టారంటే మీవి మారు కాపీ కొట్టారు, మా పథకాలు చూసి గెలిపిస్తారంటే మా పథకాల గురించి చూసి గెలిపిస్తారని విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. కానీ ఇంతవరకు సమగ్రమైన ఎన్నికల ప్రణాళిక అయితే విడుదల చేయలేదనేది ఒక వాస్తవం ఉన్నదే అక్కడ 20 రోజులు. ఆ విషయం పక్కన పెట్టి వైఎస్ఆర్ పార్టీ తరఫున శ్రీ రామచంద్రయ్య తదితరులు ఈరోజు ఎన్నికల ప్రణాళిక విడుదల చేశారు. నేను ప్రత్యక్ష ప్రచారం చూస్తుంటే మొట్టమొదట పవన్ కళ్యాణ్తో మొదలుపెట్టాడు. ఆయన పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా గౌరవం ఉండేది, ఆయన ఇలా మాట్లాడతారనుకోలేదు. మీరు ఎప్పుడైనా ప్రభుత్వాన్ని విమర్శించాలి కానీ ప్రతిపక్షాన్ని మమ్మల్ని విమర్శించడం ఏంటి అని శ్రీరామచంద్రయ్య ఇంకా వరుసగా ఎకరు పెడుతున్నారు. మీరు డూపు, మీరు చంద్రబాబు టీడీపీకి డూపుగా ఉన్నారు, మీరు టీడీపీలో చేర్చుకోండి, అజెండానే పెట్టుకోండి అని ఈయన. రెండో వైపున చంద్రబాబు నాయుడు ఏంటి, జేడీ లక్ష్మీనారాయణ జగన్ కేసులు దర్యాప్తు చేశాడు కాబట్టి ఆ కేసుల వివరాలన్నీ జేడీ లక్ష్మీ బయట పెట్టాలి, లేకపోతే జగన్ను కాపలా కాసినట్టు. ఏం మాట్లాడినవి కదా ముఖ్యమంత్రి, 40 ఆయన చాలా కాలం 13వ టర్మ్లో ఆయన ఉన్నారు. అటువంటి వ్యక్తి
ఒక అధికారి, ఒక దర్యాప్త అధికారి ఆ విషయాలన్నీ ఎన్నికల సభల్లో బయట పెడతారు. పైగా ఆయన అందులో లేరు, బయటకు వచ్చేసారు. ఎప్పుడన్నా తర్వాత జ్ఞాపకాలు రాస్తే రాస్తారేమో మనకు తెలియదు, కానీ అంటే ఒక విధమైన ఆక్రోశం, ఉక్రోశం. అంతకంటే కూడా ఇంకా ఒక అడుగు ముందుకేసి, అసలు పవన్ కళ్యాణ్కు నన్ను అనే అర్హత ఎక్కడుంది, అసలు నన్ను అంచనా వేసే అర్హత ఎక్కడుంది? ఇది చాలా తీవ్రమైన విషయం ప్రజాస్వామ్యంలో. ఆయన ఇదివరకు కూడా కేసీఆర్ నా కింద పనిచేశాడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి వయసు ఎంత ఉంది, నా అనుభవం అంత లేదు అంటే అందరికీ కూడా ఇంకెవరికి దేశంలోకి వెళ్ళా, నేనే సీనియర్ మోస్ట్ నాయకుడిని అని అంటే అందరూ తక్కువ, నేనొక్కడనే ఎక్కువ అనుకునే ఈ మనస్తత్వం, ఇది ప్రజాస్వామికమైంది కాదు, ఆరోగ్యకరమైంది కూడా కాదు. పవన్ కళ్యాణ్కు ఏం అర్హత అని ప్రశ్నిస్తున్న మీరు, మీరు లోకేష్ కలిసి వాళ్ళను ఎందుకు ఆయన పిలిచి అన్నిసార్లు విందులు ఇచ్చారు, ఎందుకు ఆయన అందుకు స్వాగతించడానికి మీరు గన్నవరం విమానాశ్రయానికి మీ మంత్రులను పంపించారు, ఎందుకు పవన్ కళ్యాణ్ నోరు విప్పితే చాలు ఆయన కోపం రాకుండా చూడండి అని పాకులాడారు, ఇవన్నీ వాస్తవం? అప్పుడేం అర్హత ఉంది ఆయనకు? అంటే మిమ్మల్ని సమర్థిస్తే సర్వార్హతలు ఉంటాయి, మిమ్మల్ని విమర్శించడం మొదలు పెడితే మొత్తం అర్హతలన్నీ మటుమాయమైపోతాయి. ఈ ధోరణి మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటరుకు నాయకులు అక్కర్లేదు, పార్టీలు అక్కర్లేదు, ప్రతి ఓటరుకు 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఎవరికైనా ఏ విషయం మీద అయినా మాట్లాడే అర్హత ఉంటుంది. అందుకని గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో బయటపడడానికి పవన్ కళ్యాణ్ జనసేన మద్దతు తీసుకున్న మీరు ఇప్పుడు ఆయన కొన్ని విమర్శలు చేసేసరికి ఈ అసహనం అన్నది ఇరుపక్షాలు రావటం, మీరు డూపనేమో రామచంద్రయ్య గారు అంటుంటే మీరు అవన్నీ ఎందుకు చెప్పారు, నన్ను అనే అర్హత ఎక్కడుందని చంద్రబాబు ఆగ్రహిస్తుంటే ఇంక పవన్ కళ్యాణ్ ఏం చేయాలి? సినిమా పాటలు పాడాలా? సినిమా పాటలు కూడా పాడుతున్నారనుకోండి, ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయాల్లో ఉన్న ప్రభుత్వ పక్షాన్ని, ప్రధాన ప్రతిపక్షాన్ని, లేకపోతే కేంద్రంలో ఉన్న బీజేపీని, వీటిని గురించి కాకుండా ఇంకేం మాట్లాడతారు సమస్యల పరిష్కారానికి? అందుకని ఇది అంతకంటే కూడా ఇందులో ఉన్న రాజకీయ అంశం చాలా ముఖ్యమైనది. అసలు లెక్కలోదే కాదు, ఆయన పార్టీని గురించి మాట్లాడడమే అనవసరం అన్న మీరు ఎందుకు ఒకరితో ఒకరు పోటీ పడి ఆయన మీద దాడి చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఎన్నికల ప్రారంభ ఘట్టంలోనే? ఓకే, వైసీపీ ప్రణాళిక మొదలు పెడితే ముందు ఎవరిని అనాలండి ఉదాహరణకు? కాబట్టి రాజకీయాల్లో చాలా చిత్ర విచిత్రమైన మార్పులు వస్తున్నాయి, ఇతరులనే అనండి మమ్మల్ని అనకూడదు అనేది. ఓకే, భారతదేశంలో బహుళ పక్షాలు ఉన్నాయండి. అవునండి, ఏ రాష్ట్రంలో 2 పార్టీలు మాత్రమే ఉండవు, 3 పార్టీలు 4 పార్టీలు ముఖ్యమైనవి. ఇప్పుడు తమ కర్ణాటకలో జేడిఎస్, కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టులు వీళ్ళంతా ఉంటారు, వాళ్ళు ఒకరినే అనాలి. అసలు ఎవరిని అనాలో ఏమనాలో మీరే చెప్తే ఇంకా మీ పార్టీ మేనిఫెస్టో అనేది సరిపోతుంది కదా. కాబట్టి ఇది చాలా చాలా అసందర్భమైన, అనుచితమైన వైఖరి. ఒక ఏపీ ఎన్నికల్లోనే కాదు, ఏ రాష్ట్రంలో ఎక్కడ జరిగినా సరే ఎన్నికల్లో కూడా ఈ పత్రికలు, అలాగే సోషల్ మీడియా, అలాగే మీడియా, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే సర్వేలు కూడా ఏకపక్షంగా కొన్ని పార్టీలకే చెప్పడం, ఇప్పుడు ఎగ్జాంపుల్ మోడీ గ్రాఫ్ పెరిగింది తరిగిందంటూ చెప్పు రావడం, లేదా రాష్ట్రాల్లో వచ్చే పరిస్థితుల్ని అవి కూడా ఏకపక్షంగా చూపించడం, కొన్ని ఛానల్స్ అయితే అసలు ఈ పలానా పార్టీ ఉందా లేదా అన్న సందేహం కూడా కల్పించడం అనేది దేనికి సంకేతం అంటారు? ఇదంతా ఏ విధంగా వీటిని చూడాలి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు హిందువులో నేను మొన్న చాలాసార్లు చెప్పాను, పవన్ కళ్యాణ్ మే అప్సెట్ ది క్యాలిక్యులేషన్స్ ఆఫ్ టీడీపీ అండ్ వైసీపీ అని వాళ్ళ ఎలక్షన్ సర్వేలో రిపోర్ట్లో రాశారు. ఓకే, వాళ్ళ ఎడిటోరియల్లో వీళ్ళిద్దరి గురించే రాస్తారు, వైసీపీ టీడీపీ గురించి రాసి అసలు జనసేన వామపక్షాల ప్రస్తావన లేకుండా చేశారు. హిందూ అంటే ఉన్నంతలో కొంచెం ప్రామాణికంగా జాగ్రత్తగా ఉండాలని హిందూ గురించి నేను చెప్తున్నా. చాలా సర్వేల్లో వైఎస్ఆర్ పార్టీ సీట్లు అపారంగా పెరిగిపోతాయని చెప్తూ అదర్స్లో చూపిస్తారు జనసేనను, వామపక్షాలను. ఎందుకంటే అవాస్తవికత ఏముంటుంది అంత అంటే ఈ మిథ్యనా, ఈ భారీ సభలు, ఈ జనాలు, ఇవన్నీ ఎన్ని ఓట్లు వస్తే ఏమి రాకపోతే మీరెందుకు తిరుగుతున్నారు, పట్టించుకోకుండా ఉండొచ్చు కదా. ఇప్పుడు కేఏ పాల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనుకోండి, అట్లాగే ఈయన కూడా అనొచ్చు కదా. కాబట్టి కేఏ పాల్ మీద కూడా మాట్లాడుతున్నారు, విజయసాయి రెడ్డి గారు కేఏ పాల్ ఒక జోకరు బ్రోకర్ అన్నాడు. రాష్ట్రంలో జోకర్లు ఎవరో బ్రోకర్లు ఎవరో జనం అందరూ కూడా చూస్తూనే ఉన్నారు, పాలన అంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మటుకు ఈ సర్వేలు వీటన్నింటిలో జనసేనను వీటిని అసలు లెక్కలోకి తీసుకో అంటే లేనట్టుగా అయితే మీరు కళ్ళు మూసుకుంటే ప్రపంచం లేకుండా పోతుందా? ఇది పెద్ద ప్రశ్న. పెళ్లి కళ్ళు మూసుకొని పాలు తాగిన చందంగా ఉంది. ఇంకోటి నేను గతంలో కూడా చెప్పా, 3 సర్వేలు చేశారు గత 2014లో, అవన్నీ వైసీపీకే అనుకూలంగా చెప్పారు, చివరికి ఫలితం ఏమొచ్చిందో మనం చూసాం. కాబట్టి ఈ సర్వేలు, మొన్న నేను
వైర్ సంపాదకుడు సిద్ధార్థ వరదరాజన్ వచ్చాయని ప్రసంగం అనువాదం చేశాను. ఓకే, మీడియా నేను మోడీ ప్రభుత్వం ఢిల్లీలో ఉండి ఎలా సప్రెస్ చేస్తుంది, ఎందుకంటే మీడియా సంస్థలకు వేరే వ్యాపారాలు ఉంటాయి కాబట్టి ఆ వ్యాపారాల మీద సిబిఐని ఈడీని ప్రయోగించి వాళ్ళ నోరు నొక్కుతుంది ఏ విధంగా, అలాగే సోషల్ మీడియాలో కూడా ఓకే కొన్ని శక్తులు ఎలా ప్రభావితం చేస్తున్నాయనేది ఆయన చాలా బాగా చెప్పాడు. అందుకని మీడియా బై అండ్ లార్జ్ సర్వేలన్నీ ఎక్కువ భాగం బీజేపీకి అనుకూలంగా ఉంటాయి. ఓకే, అంటే ఫోర్త్ ఎస్టేట్గా అలాగే మీడియాపై చాలా గౌరవం ఉంది, జర్నలిస్టులపై చాలా గౌరవం ఉంది. మరి ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే పార్టీలు గెలవడానికి లేదా ఓడిపోవడానికి వీటి ప్రభావం ఎక్కువగా ఉందనేది ఈ మధ్య కనిపిస్తుంది. రీసెంట్గా చూస్తే సోషల్ మీడియా ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంది కనిపిస్తుంది. సో ఇవన్నీ కరెక్ట్, అంటే మీడియాకు ఫోర్త్ ఎస్టేట్ భావ ప్రకటన స్వేచ్ఛ వాటిని గౌరవించడం అవసరమే, కానీ అదే సమయంలో మీడియా ఎవరి చేతుల్లో ఉంటుంది. నేను మీడియా మాయాజాలం అని అమెరికా మేధావి నామ్ చామ్స్కి చేసిన అధ్యయనం అది పెద్దది, అది తెలుగులో చిన్న బుక్గా మేము వేసాం. వాస్తవంగా మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అనే ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో సృష్టించడానికి మీడియాను ఎలా ఉపయోగించుకుంటారని మీకు ఆశ్చర్యం కలుగుతుంది. నిన్న చర్చలో ఈనాడుకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఇంటర్వ్యూ గురించి మేము నిన్న 99 చర్చలో మేము ప్రస్తావించాము. ఈనాడు ఇంటర్వ్యూలో ఇచ్చిన విషయాలు కూడా ఆంధ్రజ్యోతిలో రాశారు. ఏ భాగం రాస్తారు అంటే టీఆర్ఎస్ మీద చేసిన విమర్శలు లేకపోతే తెలంగాణ ఆంధ్ర అంశాలు అవి ఇక్కడ రాస్తారు. ఓకే, పవన్ కళ్యాణ్కు మిగతా వాళ్ళకి ఒక తేడా ఏంటంటే చంద్రబాబు అనడానికి జగన్ ఏమో అసలు తెలంగాణ టీఆర్ఎస్ వారు జోలికి పోరు, చంద్రబాబు నాయుడు ఏమో ఇది నాకు కేసీఆర్కు పోటీ లేదా ఆంధ్రాను తెలంగాణ వాళ్ళు తొత్తులు చేసుకోవాలనుకుంటున్నారు, ఇట్లా రాష్ట్రాల మధ్య ఘర్షణలాగా చేస్తారు. వేరే పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూలో ఆయన టీఆర్ఎస్ మీద టీఆర్ఎస్ నాయకుల ధోరణి మీద ఆయన కేంద్రీకరిస్తున్నారు, ఆయన తెలంగాణ అనే మాట కానీ లేదా తెలంగాణ వాళ్ళు వచ్చి ఆంధ్రాన్ని కానీ అనడం లేదు. ఇక్కడ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు అక్కడ ఉండే ప్రజలు వాళ్ళ మధ్య సంబంధాలు వేరు, ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న పాలక పార్టీలు వాటి మధ్య సంబంధాలు వేరు, అన్నీ బయటికి కనబడబోచ్చు. ఇప్పుడు పోసాని కృష్ణమురళి మోహన్ బాబు ఇలాంటి వాళ్ళు ఈ మధ్యకాలంలో మీడియాలోకి వచ్చి చాలా హాట్ టాపిక్స్ అంటారు చూడండి, హాట్గా చాలా ఈవెంట్స్ వాళ్ళు సృష్టించడానికి కారణమయ్యారు. వాళ్ళు ఇప్పుడే ఎందుకు సృష్టిస్తున్నారు, ఇంతకుముందు ఎందుకు చేయలేదు? రెండవది తమకు సంబంధించి ఇప్పుడు కృష్ణమురళి గారు సినిమా, మోహన్ బాబు గారు కాలేజ్ ఫీ రీఇంబర్స్మెంట్, వాళ్ళు అంతకు పరిమితం అవ్వలేదు కదా, వాళ్ళు అంతకు మించి రాజకీయాలు కూడా రాజకీయాల్లో ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది. వాళ్ళు వైసీపీ జగన్కు మద్దతుదారులు అన్నది స్థూలంగా తెలిసిన విషయమే కదా, వివేకానంద రెడ్డి దగ్గర కూడా అక్కడ ఉన్నారు ఆయన, కాబట్టి రాజకీయం చేయొచ్చు. పవన్ కళ్యాణ్ అనేది కూడా ఏంటంటే కేసీఆర్ గారు రండి మీరు ఆంధ్రలో పోటీ చేయండి, టీఆర్ఎస్ వచ్చి పోటీ చేస్తే ఏ సమస్య లేదు, చేసేది ఏమిటో చేసే సూటిగా అన్నట్టుగా మీరు సూటిగా చేయండి తప్ప మీ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాల మధ్య మీరు స్పర్ధ పెంచకండి అనే ఒక మాట ఆయన అంటున్నారు. అది సరైనటువంటిది అందరం అనేదే, ప్రజల మధ్య వైరము ప్రజల మధ్య ద్వేషం ఉండకూడదు అని. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పిన మోహన్ బాబు అలాగే పోషాని ఆ రెండు విషయాలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంత వివాదాన్ని సృష్టించే విధంగానే ఉన్నట్టు కనిపిస్తున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. అంటే ఇవన్నీ చాలా జటిలంగా వలయాల్లాగా కలుషితమైనటువంటి వాదోపవాదాలు మీడియా విషయాల మీద అంతా చాలా గజిబిచ్చేస్తుంది. ఆయన ఉపయోగించే పదాలు భాష కావాలని ఒక విధంగా తెచ్చిపెట్టుకున్నటువంటి పదజాలం ఇవన్నీ అక్కడ కనిపిస్తాయి. వాటి మీద ఎవరన్నా మాట్లాడితే మళ్ళీ అంతకంటే తీవ్రమైన దాడి జరుగుతుంది. ఇక మీడియా ఏం చేస్తుంది, ఇప్పుడు ఆయన ఒక ఆరోపణ చేశారు పోసాని దగ్గర, ఒక పాయింట్ ఏంటంటే నేను ముఖ్యమంత్రి గారు మాట తప్పారు అనే సినిమా తీస్తున్నానని నాకు లేఖ రాశారు, నేను ఆ సినిమా తీయట్లేదు కానీ నేను ఫలానా తీస్తున్నాను, నాకు ఈ తెలుగుదేశం వల్ల నాకు ఈ పొరపాటు తప్పు సమాచారంతో ఇది ఇచ్చారన్నారు. అయితే ఆ క్రమంలో ఆయన చాలా కులాల పేర్లు ఇవన్నీ కూడా ఆయన ప్రస్తావించిన మాట నిజం. దీని మీద ఎన్నికల సంఘం నుంచి తాకీదు వస్తే నేను ఆసుపత్రిలో చేరానన్నారు, ఆసుపత్రిలో చేరానన్న దాని మీద ఇంకో పత్రిక వాళ్ళు చాలా తీవ్రమైన ఆంధ్రజ్యోతి వాళ్ళు వేరే కథనం ఇచ్చారు. వెంటనే అయినా రాధాకృష్ణ గారికి అయిన సవాళ్ళు విసిరి మీరు ఏం చేస్తారో రండి నిజమో కాదో నిరూపించుకోండి సర్టిఫికేట్లని. నేను అంటుంది ఏంటంటే మీకు సమస్యలు హెచ్చు తగ్గులు ఉంటే వాటిని మీరు పరిష్కరించుకోవచ్చు, కానీ దాన్ని తీసుకొచ్చి మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్కు ఓకే పొలిటికల్ స్ట్రగుల్కు మీరు ముడిపెట్టి గజిబిజి చేయడం వల్ల ప్రజలు సరైనటువంటి తీర్పుకు సరైన అంచనాకు రాలేకపోతారు. మూడవది మీరు వైఎస్ఆర్ పార్టీని బలపరచదలుచుకుంటే మీరు సూటిగా బలపరచవచ్చు, దాంట్లో మళ్ళీ ఎవరైనా జగన్ను బలపరచవచ్చు, పవన్ను బలపరచవచ్చు, చంద్రబాబును అయినా బలపరచవచ్చు, అందులో మళ్ళీ డొంక తిరుగుడు వంకరటింకరా
బాణయామో గురేమో ఇటు పెట్టి బాణయామో ఇటు వేయటం ఇలాంటి పనులు దానివల్ల ఉపయోగం లేదు. ఆ సమస్య పవన్ కళ్యాణ్కి లేదు. హీఈస్ మోర్ దాన్ స్ట్రైట్. ఆయన ప్రతి సభలో చెప్పేస్తున్నారు ఎవరెవరి మీద విమర్శలు చేయాలో ఆయన చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా ఏపీలో వినిపిస్తున్న మరో సంఘటన ఏంటంటే ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైతే విడుదలైందో వెంటనే ఫలితాలు కొందరికి అనుకూలంగా వస్తాయి కొందరికి రావు అనేది అప్పటికే మాట్లాడుకోవడం జరుగుతోంది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ ప్రచారాల్లో ఎవరు బిజీ బిజీగా ఉన్నారు, మరి ఈ నేపథ్యంలో ఎవరి వైపు ప్రజలు చూస్తున్నారని చెప్పొచ్చు, ఎవరికి ఎక్కువగా ఈ ఫలితాలు అనుకూలంగా వచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది? నువ్వు ఖచ్చితంగా అంతా మాకే అనుకూలంగా ఉందని చెప్పి చాలా ఎక్కువగా అతి అంచనాలు వేసుకొని విర్రవీగిన వాళ్ళందరూ కూడా కొంచెం షేక్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఓకే, పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద పార్టీలు ఇక అయిపోయింది నల్లరి మీద బండిలాగా నడిచిపోతుంది అనుకున్న వాళ్ళు ఈయన మాటల వల్ల ఏమి ఇబ్బంది వస్తుందో ఆయన మాటల వల్ల ఏమొస్తుందో ఓకే అనే ఒక ఆందోళనలో పడినట్టయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ప్రజల్లో ఏకపక్ష వాతావరణం లేదు. టీడీపీ వైసీపీ జనసేన కూటమి మూడింటి పట్ల కూడా ప్రజలు చాలా నిశితంగా ఎవరేం చెప్తున్నారు అనేది గమనిస్తున్నారు. అలాగే ఎలా నాయకులు మాటలు మారుస్తున్నారు, ఎలా గజిబిజి ఏర్పడుతుంది. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ అనగానే వివేకానంద రెడ్డి గారి హత్య షెడ్యూల్ కొంచెం ముందే జరిగింది. నిజానికి అదొక చాలా విషాదకరమైన ప్రారంభం, చాలా బాగా జరగాల్సింది కాస్త. దాని మీద మధ్య గుండెపోటు అన్నారు, మధ్యాహ్నానికి జగన్ గారు హత్య తెలుగుదేశం వాళ్ళే చేయించారు, చంద్రబాబు లోకేష్ అన్నారు, సిబిఐ దర్యాప్తు కోసం గవర్నర్కి ఇచ్చారు, తర్వాత ఓటర్ల జాబితా ఎన్నికల జాబితా అభ్యర్థుల జాబితా ఇటు మారిపోయింది పరిస్థితి. కానీ రీసెంట్గా ఆయన కుమార్తె కూడా సిబిఐ కావాలంటున్నారు. ఆ మధ్యలో ఒక దశ ఉంది, ఆ మధ్యలో ఆయన కుమార్తె మీడియా గోస్ట్ పెట్టి ఓకే సిట్ అనేది టైర్లెస్గా పనిచేస్తూ ఉంది. ఓకే, కాబట్టి దాన్ని చేయనివ్వండి, ఎవరు దాన్ని ప్రభావితం చేయకండి, ఇష్టానుసారం మాట్లాడకండి, ఎవరున్నా దీన్ని తేల్చండి అన్నారు. ఆ తర్వాత ఏమైంది, మనం ఇందాక అనుకున్న జగన్ గారి హెచ్చరికలు వచ్చాయి. ఆమె రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసిన తర్వాత గోపాలకృష్ణ ద్వివేది ఆయన ఏం చెప్పారంటే సిట్ పనితీరు మీద ఆమె సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. ఆ రోజు ఆమె మీడియా గోష్ఠిలో మాట్లాడినప్పుడే ఈ దశలో నేను ఇంతకంటే ఏం చేయలేను, అనేక ఒత్తిళ్ళు ఉన్నాయి నా మీద అనే ఒక ఇంతకంటే ఏం చెప్పలేను దయచేసి అర్థం చేసుకోండి అన్నారు. ఓకే, అంటే ఒక ఒత్తిడి, ఒక మానసిక ఒత్తిడి, బాధ ఇవన్నీ ఆమె దగ్గర ఉన్నాయని అర్థమైంది. రాష్ట్ర ఎన్నికల అధికారికి చెప్పలేదు కానీ ఆమె కేంద్రంలో మాత్రం ఈ సిట్ మీద నాకు నమ్మకం లేదు కాబట్టి వేరేది వేయాలి, వేయచ్చు, కోర్టు కూడా వెళ్ళారు, కోర్టు కనుక చెప్తే వేయచ్చు. కానీ ఈ లోపల ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వ అధినేత ఆరోపణలు చేసుకోవటం ఎందుకు? ఓకే, లేదు దహనకాండ మీరు చేస్తారంటే మీరు చేస్తారని ప్రజలను భయపెట్టడం ఎందుకు? నేను మళ్ళీ చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా చైతన్యవంతులు, ఎవరు కుట్రలు చేసినా ఛేదించగలిగిన శక్తి సామర్థ్యాలు ఓకే చైతన్యం వాళ్ళకు ఉంది. అలాగే ప్రతిపక్షాలు కూడా ఉన్నాయి, ఇతర పార్టీలు కూడా ఉన్నాయి, ఉద్యమాలు కూడా ఉన్నాయి, సంఘాలు కూడా ఉన్నాయి. కేవలం ఈ రెండు పార్టీలు ఒకరినొకరు అనుకుని రాష్ట్రం ఏదో చేద్దామంటే అది కుదిరే కథ కాదు. అలా మాట్లాడకుండా సమయం పాటించడం చాలా మంచిది. ఓకే, అయితే ఇప్పుడు జగన్ పాదయాత్రకు సంబంధించి ఆ పాదయాత్ర అనేది నేరుగా సీఎం సీటు వరకు ఆగుతుంది, అక్కడే ఆగుతుందన్న ధీమా అప్పట్లో వైసీపీ నుంచి వినిపించింది. ఇటు టీడీపీ నుంచి చూసుకున్నట్లయితే కేవలం దశాబ్దాల రాజకీయ చరిత్ర అలాగే మా సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయన్న ఒక ధీమా టీడీపీ నుంచి వినిపిస్తుంది. ఇక జనసేన అంటే ప్రజలు తృతీయ శక్తి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, డెఫినెట్గా మాకు స్వాగతిస్తారు, మా మమ్మల్ని నమ్ముతారన్న భరోసా వాళ్ళు కనిపిస్తున్నారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు వెళ్తున్న దారి నిజంగా ఎవరికి సీఎం సీటుకి దగ్గరగా ఉందనిపిస్తుంది? అంటే ఖచ్చితంగా కొంత ఈ ఇందాక నేను అంటే ఒక షేక్ అవడం అయితే కనిపిస్తుంది, ముఖ్యంగా ప్రధాన పార్టీల్లో. వైఎస్ఆర్ పార్టీ సర్వేలు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ చెప్పుకున్నా కానీ ఏంటి హఠాత్తుగా ఎన్నికల దృశ్యం వాదోపాదాలు ఇవి మారిపోయి జరిగిన ఘటనలు కూడా దానికి కొంత కారణమైనాయి. సంక్షేమ పథకాల మీద ఇద్దరు ప్రచారం చేసుకున్నారు కానీ తీవ్ర డేటా వార్లు, మర్డర్ వార్లు రంగంలోకి వచ్చి కూర్చున్నాయి. ఇంకోటి దీనికంటే ముఖ్యంగా అభ్యర్థులు ఇష్టానుసారం ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మారిపోయి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఒక గజిబిజిగా మారిపోయింది. సో ఇట్ సీమ్స్ విశ్వాసం అన్నది కొంచెం సన్నగిల్లినట్టు, కొంచెం ప్రకంపనాలకు గురవుతున్నట్టు మటుకు కనిపిస్తుంది. అది ప్రధానంగా ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు మళ్ళీ నిలబెట్టుకోవడం లేదా యాంటీ ఇన్కంబెన్సీ. నేను అందుకే మూడు అంశాలు చెప్పాను ఆ రాష్ట్ర ఎన్నికల్లో. ఒకటి, యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, దాన్ని ఎలా అధిగమించడం అన్నది అధికార పార్టీ ముందున్న సవాలు. అతి అంచనాలు వేసుకొని చేయాల్సిన కొన్ని పనులు చేయకపోవడము, సభకు వెళ్ళకపోవడం లాంటివి వైఎస్ఆర్ పార్టీకి తీవ్రమైన ప్రతిబంధకాలుగా మాత్రమే, దాన్ని ఎలా అధిగమించడం అన్నది అది వీళ్ళ ముందున్న సవాళ్ళు. మూడవది, మీడియాలో లేకపోతే సర్వేలో వీటన్నిటిలో ఎవరు చెప్పకపోవడం వల్ల చిత్రంలో
ప్రధానంగా మీడియాలో కనపడకపోయినా ప్రజల్లో కనపడకపోవడం చూపకపోవడం ఒక ప్రతికూలత. ఆ ప్రతికూలతను సోషల్ మీడియా ద్వారానో యువ కార్యకర్తల బలంతోనో అధిగమించి ఇప్పుడు ఎన్నికల రంగం దాకా వచ్చారు. ఇది గణనీయమైన ప్రభావం చూపిస్తారు వీళ్ళు చాలా నియోజకవర్గాల్లో అనే మాట అన్ని చోట్ల వినిపిస్తూ ఉంది. బలమైన అభ్యర్థులు కూడా చేరారు జనసేనలో కూడా. కాబట్టి జనసేన కూడా ఒక కీలకమైన థర్డ్ ప్లేయర్గా. ఓకే, థర్డ్ ప్లేయర్ అంటే నా దాని అర్థం 1-2-3 అని కాదు, ముగ్గురు మూడో శక్తిగా, గణనీయమైన శక్తిగా ఒక 50-60 నియోజకవర్గాల్లో ఫలితాలను ప్రభావితం చేసి తారుమారు చేసి తను కూడా తెచ్చుకోగలిగిన ఒక పెద్ద శక్తిగా జనసేన ఉంటుంది. దట్ ఈస్ వాట్ ప్రజెంట్ సిచ్యువేషన్. అందుకనే ఇటు నుంచి చంద్రబాబు, అటు నుంచి జగన్ బాబు కూడా దీని గురించి చాలా విమర్శనాత్మకంగా చాలా దాడిగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు తెలంగాణలో కూడా కొత్తగా ఇప్పుడు చూస్తే ఆయన తెలంగాణ ఆంధ్ర సమస్యలు కూడా మాట్లాడడం మొదలుపెట్టాక తలసాని లేకపోతే ఇట్లాంటి వాళ్ళు కూడా దాని గురించి మాట్లాడుతున్నారు. సో ఇట్స్ గోయింగ్ టు బి ఏ మల్టీ ట్రయాంగులర్ కంటెస్ట్. ఓకే, అలాగే ఇంతకుముందు ఎన్నికల్లో నామినేషన్ వేయటం అనేది ఒక కామన్ థింగ్, అంటే అభ్యర్థిగా నిలబడడం గురించి నామినేషన్ వేస్తారు. అయితే రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ నామినేషన్ వేసినా, లేదా లోకేష్ నామినేషన్ వేసినా, లేదా జగన్, ఇలా ఒక నామినేషన్కి వెళ్లే ముందు కొన్ని వేల మంది లక్షల మంది కార్యకర్తలు లేదా అభిమానులు వాళ్ళకి స్వాగతించే విధానం, నిజంగా అది అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడుగా అన్నట్టుగా కాకుండా గెలుపుకి స్వాగతం పలుకుతున్నట్టుగా అనిపిస్తోంది. సో ఈ ట్రెండ్ ఏంటండి ఇదంతా? తప్పనిసరిగా అండి. అంటే మీకు ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి కూడా పోరాటం మొదలైందనే ఒక వాతావరణం వస్తుంది. కీలకమైన అభ్యర్థులుగా ఉన్నవాళ్ళు నామినేషన్ అప్పుడే అదొక జయత్రయాత్ర స్థాయిలో చేస్తే తప్ప అవతరాల మీద ప్రత్యర్థుల స్థైర్యాన్ని దెబ్బతీయడం, తమ వాళ్ళకు ఉత్సాహం ఇవ్వడం కుదరదనే ఒక భావం ఉంది. అది ముందు బహుశా వీళ్ళందరిలో పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో మొదట నామినేషన్ వేసినట్టున్నారు, తర్వాత లోకేష్, తర్వాత జగన్, వీళ్ళందరూ కూడా వేశారు. అన్నీ కూడా భారీగానే వేశారు. దాని నామినేషన్ వేయడం అనేది నాంది మాత్రమే కదా, నిజమైంది ప్రజల్లోకి వెళ్ళాలి, అలాగే ఇతర చోట్ల కూడా చేయాల్సిన అవసరం ఉంది. రెండవది ఏ నామినేషన్కి ఎంతమంది వచ్చారనేది కూడా మీడియాలో, సోషల్ మీడియాలో అది కూడా ఒక చర్చలా ఉంది. నేను చూసాను ఎక్కడో పలానా ఆయనకు జనం రాలేదు, చూడండి ఇంతమంది జనం ఉన్నారని మళ్ళీ మా చిత్తూరు జిల్లాలో ఏదో ఒక పోస్ట్ పెట్టారు. అందుకని ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఒక పెద్ద సంకుల సమరంలాగా, భీకర రాజకీయ పోరాటంలాగా జరగబోతుందన్నది చాలా స్పష్టం. కొన్ని అంశాలకు ఒకరిద్దరు బొమ్మలకే పరిమితం చేయాలనుకున్నది జరగలేదన్నది కూడా ఓకే చాలా స్పష్టం. అయితే ఎవరీబడి ఈజ్ ట్రయింగ్ టు ఫైండ్ సేవ్ దెమ్సెల్స్, ఎట్లాగో ఆ ఉనికిని ఎలా కాపాడుకోవాలి అనే ఒక పెద్ద పోరాటం అన్నది. ముఖ్యంగా అధికార పార్టీకి ఎప్పుడు ఆ సమస్య ఎక్కువ ఉంటుంది, వాళ్ళు మళ్ళీ అధికారం వాళ్ళు ఎలా నిలబెట్టుకోవాలని. నేను గతంలో కూడా చెప్పాను, ఈసారి మళ్ళీ రాకపోతే మనకు చాలా కష్టం అన్న తెలుగుదేశం అనుకున్న భావన. ఇప్పటి 2-3 సార్లు నుంచి ప్రయత్నించి దెబ్బతిన్నాము, ఈసారైనా కంపల్సరీ రావాలి, తప్పనిసరిగా వచ్చి తెలియాలి, లేకపోతే మన అస్తిత్వం కష్టం అన్నది వైఎస్ఆర్ పార్టీకి ఉన్న భావన. ఎటు తిరిగి మీరు ఇద్దరైనా మీ గుత్తాధిపత్యాన్ని ఛేదిస్తాము, కొత్త జెండా ఎగరేస్తామన్నది తృతీయ కూటమికి ఉన్నటువంటి ఒక భావన. కాబట్టి ఇది ఒక త్రిముఖమైనటువంటి చాలా ఆసక్తికరమైన సంగ్రామం. ఓకే, ఆంధ్రప్రదేశ్లో తీర్పిస్తారు. అయితే ఈ సంగ్రామానికి సంబంధించి గతంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠ, అలాగే ఊహాగానాలు అనేవి ఈ మూడు పార్టీల మధ్య నెలకొంది. మరి ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం వైపు నుంచి పూర్తి స్థాయి సహకారం ఉంటుందా అంటే చాలా గతంలో చాలా ఆరోపణలు ఉన్నాయి, మరి దానికి సంబంధించి అనుకున్నట్టుగానే అందరికీ సమన్వయం జరిగే అవకాశం ఉంది అండి? అంటే క్విడ్ ప్రోకో లాగా ఇద్దరే కథ నడిపినంతకాలం ఒక విధంగా ఉండేది. ఇప్పుడు శాసనసభకు ఎందుకు వెళ్ళలేదని అది క్విడ్ ప్రోకో లాంటిదే కదా, మీరు క్విడ్ ప్రోకో అది ఇది అంటుంటారు. నిజానికి వైసీపీకి టీడీపీకి కావాల్సినంత క్విడ్ ప్రోకో లాగా నడిచింది ఇప్పటివరకు. ఇది కొత్త పాత్రలు కొత్త నాయకులు వచ్చేసరికి ఆ క్విడ్ ప్రోకో కాస్త భగ్నమైపోయింది. ఇది కాకుండా మీడియా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటం అన్నది ఇంకా దీని మీద ఉత్కంఠ. ప్రతి ఒక క్షణంలో అంటే ఆంధ్రజ్యోతిలో వేయలేదు, ఈనాడులో వేయలేదు, సాక్షిలో వేయలేదు అంటే ఆ చర్చ మరుగున పడిపోయే పరిస్థితి ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు మీరు తప్పకుండా ప్రతిదానికి జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. అందుకనే నాయకుల గొంతులు ఇప్పుడు సునీత గారి మీడియా గోష్ఠి, తర్వాత ఆమె రాష్ట్ర అధికారిని కలుసుకున్నది, తర్వాత ఆమె కేంద్ర అధికారిని కలుసుకున్నది, మీరు చూస్తూ వెళ్ళండి, తేడా మీకు స్పష్టంగా కనిపిస్తుంది. బయలుదేరినప్పుడు వీళ్ళు చెప్పింది ఇప్పటిది మీరు అన్ని ప్రత్యక్ష చూడగలుగుతారు యూట్యూబ్లో కూడా. కాబట్టి ఈ విషయాలన్నీ పోటీ యొక్క తీవ్రతను, ప్రజల యొక్క అప్రమత్తతను పెంచుతున్నాయి. ఇంత అప్రమత్తంగా గమనించినటువంటి ప్రజలు అందరి కుట్రలను కూడా వమ్ము చేసి భవిష్యత్తుకు బాట వేసి ఒక మంచి తీర్పు ఇస్తారు. ఇప్పుడు ఇందా నేను హిందూ గురించి చెప్పాను, వాళ్ళు ఒక మాట అన్నారు,
చంద్రబాబు నాయుడు అంతా బాగున్నట్టే కనిపిస్తున్నా. రెండు తీవ్ర సవాళ్ళు ఉన్నాయి. ఒకటి, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రెండోది, రాష్ట్ర రాజధాని నిర్మాణ ప్రక్రియ అనేది చాలా నత్తనడక నడుస్తూ ఉంది. యాంటీ ఇంకా ఇలాంటి వాటిని ఆయన ఎలా ఎదుర్కొంటారు అన్నది చంద్రబాబు ముందున్న పెద్ద సవాలు అనే ఒక వాస్తవాన్ని. అంటే ఇంత ఉత్కంఠ మధ్య ఎన్నికల సంఘం పాత్ర ఏ విధంగా ఉంటుంది? ఎన్నికల సంఘం తప్పకుండా చాలా నిష్పాక్షిక పాత్ర వహించాల్సి ఉంటుందని, చాలా కఠినంగా కూడా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఎన్నికలప్పుడు మనం ఆరోపణలు, ఓటర్ల జాబితాలు ఇవన్నీ చూసాం. ఆంధ్రప్రదేశ్లో అసలు మొదలై డేటా వారితో మొదలైంది కాబట్టి ఎన్నికల సంఘము కావలసిన హంగులన్నీ సమకూర్చుకొని చాలా నిక్కచ్చిగా నిష్పక్షపాతంగానే కాకుండా సమర్థంగా సకాలంలో కనుక వ్యవహరించకపోతే మీరు నేను ఇద్దరు ఆరోపణలు చేస్తున్నాం, ఎవరి ఉద్దేశాలంటే ఎవరికి తెలుసు. కాబట్టి ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యం వైపు, ఎన్నికల సక్రమ నిర్వహణ వైపు నిలబడాలి. రెండవది, ఈ అభ్యర్థులు వేసిన నామినేషన్లు చూస్తే ఇన్ని సినిమాల్లో నటించిన పవన్ కళ్యాణ్ కంటే కూడా ఇతరుల యొక్క ఆస్తులు వందల కోట్లు, చాలామంది శతకోటీశ్వరులు, పెద్ద పెద్ద కార్పొరేట్ అధిపతులు, వీళ్ళందరూ ఎన్నికల రంగాన్ని నిండిపోయారు. వీళ్ళు ధనబలంతో ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తారు. ఓకే, మిగతా వాళ్ళు ఒక మాట అనేవాళ్ళు ఏమని అంటే, మీరు 2000 రూపాయలు ఎవరిచ్చినా తీసుకోండి, ఓటు మటుకు మాకేయండి అని. బట్ పవన్ కళ్యాణ్ ఏమనంటే, భీమవరంలో ఎవరైనా డబ్బులు ఇస్తే వాళ్ళ మొహాన కొట్టండి, ఓటు మటుకు మాకు వేయండి అన్నారు. కాబట్టి ఈ చైతన్యం ఒకటి రావటం ఓటర్లలో చాలా అవసరం. అప్పుడు ఎవరు డబ్బులు ఇచ్చినా ఒక్కసారే కదా వాళ్ళు ఇచ్చేది, ఆ డబ్బులు తీసుకొని దీని మీద కూడా కేసులు పెట్టుకున్నారు. జగన్ ఇలా అన్నాడు కాబట్టి ఆయన అనర్హుడిని చేయాలని తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి కేసు కూడా పెట్టారు. సో దానికి భిన్నంగా పవన్ చెప్పిన మాట బాగుంది, ఎవరు డబ్బులు ఇస్తామన్నా వాళ్ళ మొహం మీద కొట్టేసి మీరు ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకు మీరు ఓటు వేసేటైతే తప్పకుండా సరైన తీర్పు వస్తుంది. ఓకే, జనరల్గా సంక్రాంతి అనగానే కోడి పందాల ప్రభావం ఎంత ఉందని ఉంటుంది, మరి ఎన్నికలు అనగానే డబ్బు ప్రభావం, మద్యం ప్రభావం ఈసారి ఏ విధంగా ఉండే అవకాశం? కోళ్ళకంటే క్రూరంగా కోళ్ళు, పాపం కోళ్ళ కాళ్ళకు మనం కత్తులు కడితే కదా అవి యుద్ధం చేస్తాయి. అసలు అవన్నీ కత్తులు అవే కట్టాలని, ప్రతి మాట మాటలో విషయం నింపుకున్న ఒక మాటలకి కత్తులు కట్టుకోవాల్సి కట్టుకొని వీళ్ళు తిరుగుతున్నారు. కాబట్టి ప్రజలు ప్రశాంతతను కాపాడాలి, ప్రగతి వైపు అడుగులు వేయాలి. దానికి తీర్పు నాంది పలకాలి. ఓకే రైట్, థ్యాంక్ యూ రవి గారు. మీరు చెప్పినట్టుగా ప్రజలు ఎటువైపు తీర్పిస్తారనేది ఇంకొన్ని రోజులు మాత్రమే గడువు ఉంది, కనుక మంచి వైపు ఇవ్వాలని మనం కోరుకోవాలి, వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి పొలిటికల్ టాక్ షో. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.